విశాఖలు చెలరేగిపోతున్నారు చెడ్డి గ్యాంగ్. ఇళ్లను టార్గెట్ చేసి అందిన కాడికి దోచుకుపోతూ అటు ప్రజలకు ఇటు పోలీసులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు ఈ చోరులు. గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న విశాఖ నగరంలో ఒక్కసారిగా నగరంపై వాలి తమ చేతులకి పని చెప్పి అందిన కాడికి దోచుకుపోయి పోలీసులకు సవాల్ విసిరారు. కొద్ది రోజులుగా హైదరాబాద్ను టెన్షన్ పెట్టిస్తున్న ఈ ముఠ విశాఖలో తిష్టవేసి అర్ధరాత్రి 6 చోట్ల అలజడి సృష్టించినట్లు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. ముఠా చోరీలకు ప్రయత్నించారన్న వార్తల్లో పోలీసులు స్థానికులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ తరహాలోనే కొందరు నిక్కర్లు ధరించి దొంగతనాలకు పాల్పడుతున్నారని సమాచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చెడ్డి బనియన్ ధరించిన ఈ ముఠ ముఖం కనిపించకుండా మంకీ క్యాప్ వేసుకొని రాత్రిపూట నేరాలకు పాల్పడుతున్నారు. మరోవైపు చెడ్డి గ్యాంగ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ప్రత్యేక గస్తీ బృందాలను నియమించి రాత్రిపూట పహారా నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు తెలియజేయాలని, ముఠాకు సంబంధించి ఏ సమాచారం అందినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.